హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ట్రెడిషనల్ వంటలు నేను సుజాత ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొని తినేదానికంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఫిష్ ఫ్రై అనేది ఆ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ముందుగా మసాలా కలుపుకోవడానికి ఇలాంటి ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులోకి ఒక టీ స్పూన్ దాకా కారము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడరు టేస్ట్కు తగినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇవన్నీ వేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని అందులో హాఫ్ నిమ్మ చెక్క పిండుకుందాము ఇలా పిండుకోవడం వల్ల చేప ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇదంతా బాగా కలుపుకుందాము మీకు ఇంకా కావాలంటే కనుక కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఈ మసాలా లేకి కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుందాము నీళ్ళు వేసుకొని ఈ మసాలనంతా ఒకసారి కలుపుకొని ఈ కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇలాంటి పెద్ద సైజు ఉన్న చేప ముక్కలు తీసుకున్నానండి ఈ ముక్కలేని కాదండి మీకు ఇష్టం వచ్చిన చేప ముక్కలు తీసుకోండి నేనైతే కనుక ఈ రకము ఈ సైజులో తీసుకుంటున్నాను ఈ చేప ముక్కలన్నిటినీ కూడా నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నానండి ఇలా వాష్ చేసుకున్న ముక్కలన్నిటికీ కూడా ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలనంతా కూడా పట్టిద్దాము ఇప్పుడు చూపించిన విధంగా మసాలానంతా కూడా ముక్కల కన్నీ పట్టే విధంగా కలుపుకుందామండి ఇలా పట్టించుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాల దాకా పెట్టుకుందాము ఈ లోపల మనము ఒక గిన్నెలేకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి మీ ఇంట్లో కాన్ఫ్లోర్ అవైలబుల్గా లేకుంటే కనుక కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా అయినా తీసుకోండి ఇలా కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి ఇది వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఫిష్ ఫ్రై అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇప్పుడు చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండిని అనేది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్నంతా తీసుకుందామండి ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫ్లోర్ పిండిలో ఇలా డిప్ చేసుకోండి ఇలా డిప్ చేసుకొని ఇప్పుడు వేయించుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా వేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ అనేది బాగా వేయించుకున్నాము లోపల కూడా కుక్ అవ్వాలండి ఫిష్ ముక్కలు అనేటివి ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకుందాము ఇలాగే ఇప్పుడు చూపించిన విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకుందామండి ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ ముక్కలన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకుందాము ఇలా వేగిపోతే రెడీ అయిపోతాయండి వీటన్నిటిని కూడా తీసేసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి ఇలాగా రెడీ అయిపోయిన వాటిని అన్నింటినీ కూడా తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరి యొక్క న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను